ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆర్టిస్ట్ కాంప్లెక్స్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ మయూరి జంక్షన్, ఆర్ఎడ్బి జంక్షన్ మీదుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతమైన ప్రచారం చేయాలని సూచించారు. ముందుగా గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఎయిడ్స్ ప్రాణాంతకం కాదని ఆయన అన్నారు. జిల్లాలో 17 చోట్ల హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె రాణి, ఇతర అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, విద్యార్థినులు పాల్గొన్నారు. తర్వాత గవర్నమెంట్ ఇండియా, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ద్వారా రకరకాలుగా ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేయిన తర్వాత ఇప్పుడు చాలా వరకు మన జనాల్లో అవేర్నెస్ వచ్చింది. మన జిల్లాలో చూస్తే దాదాపు 7800 ఎయిడ్స్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో మేజర్గా ఎస్కోట, బొబ్బిలి, రాజం ఈ మండలాల్లో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో చూస్తే అయితే విజయనగరంలో తక్కువ కేసెస్ ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. సో అది అంటే మనం ఏదైతే ఎఫర్ట్ చేస్తున్నామో లాస్ట్ ఒక 10 సంవత్సరం నుంచి 20 సంవత్సరం నుంచి దానికి ఎఫర్ట్ మనకి ఈ అచీవ్మెంట్గా మనం చెప్పగలుగుతున్నాము. కానీ ఇంకా ఉన్న కేసెస్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే ఇది చాలా వరకు డిసీజ్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతకుముందు ఎయిడ్స్ అంటే ఖచ్చితంగా డెత్ ఉంటుంది, ఇమీడియట్గా ఒక 5 సంవత్సరాలు చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఏఐటి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏదైతే లైఫ్ స్పాన్ ఉంది అది చాలా నార్మల్ పర్సన్గా వాళ్ళు లైఫ్ బతికించడానికి అవకాశం ఉంది. మన జిల్లాలో 2 ఏఐటి సెంటర్ ఉన్నాయి, అక్కడ వాళ్ళకి మొత్తం కాంప్రిహెన్సివ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి మందులు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి. తర్వాత టెస్టింగ్ కోసం 17 సెంటర్ మన జిల్లాలో ఉన్నాయి, అక్కడ ఎయిడ్స్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎయిడ్స్ టెస్టింగ్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, చాలామందికి చేస్తే బయట వాళ్ళకి తెలుస్తుంది నేను చేస్తాను అలాంటివి కూడా అపోనం ఉంటాయి, అది ఏమీ లేదు. ఏదైతే టెస్ట్ ఉంటాయి అది పూర్తిగా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, ఎవరికి రిజల్ట్ చెప్పకుండా ఓన్లీ ఆ పేషెంట్కి రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో పాజిటివ్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ కూడా, తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నాకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీని మీద అవగాహన అందరు కూడా ఇంకా మిగతా వాళ్ళకి కల్పించాలి. ఏదైతే ఎస్పెషలీ యంగ్ పర్సన్స్ ఉంటారు, యంగ్స్ ఉంటారు, వాళ్ళని కూడా దీని మీద మంచి అవగాహన కల్పించాలి. తర్వాత ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ ఏఐటి సెంటర్ కానీ తర్వాత టెస్టింగ్ సెంటర్ దగ్గర వస్తే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ కానీ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది.